Action! నాగార్జున సమంత పర్ఫార్మెన్స్ చాలా బాగుంది. అసలు ఫస్ట్ నేను గుర్తు రాలేదు, తర్వాత గుర్తు వచ్చేసింది మామ కోడలు అనేది. చాలా బాగుంది. తన తనది తన దగ్గరికి ఎలా నాగార్జున గౌరవం అంటే చాలా రెస్పెక్ట్గా ఉండేది. తనది పర్ఫార్మెన్స్ కూడా చాలా నీట్గా వచ్చింది. చాలా ఇందులో ఓంకార్ తమ్ముడు అశ్విన్ కూడా చేశారు కదా, పర్ఫార్మెన్స్ ఎలా ఉంది? అదే చిన్న కామెడీ చేశారు వాళ్ళు, చాలా బాగుంది. ఎందుకంటే ఎక్కువ చిచ్చోడలు లేకుండా నీట్గా తీసుకెళ్ళారు సినిమాను. చాలా బాగుంది సినిమా, బాగుంది, చాలా బాగుంది. మైండ్ బ్లోయింగ్ పర్ఫార్మెన్స్, కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు, ఫ్యాంటాస్టిక్ ఇచ్చారు. బాగా ఓంకార్ గారు డైరెక్టర్ గారు ఆల్రెడీ సక్సెస్ అయ్యారు. రాజు గారి టూ కూడా ఆర్ట్ కూడా చాలా బాగా తీశారు. మేడం మీకు వెళ్ళచ్చు లేకుండా అప్పుడే అయిపోయిందా సినిమానికి అద్భుతమైన పర్ఫార్మెన్స్. ఇంతవరకు గ్లామర్ ఆర్టిస్ట్గానే కనపడింది కానీ ఇంత పర్ఫార్మెన్స్ మరి అందరూ ఎక్స్పెక్ట్ చేయలేదు. నాగార్జున ఇంకా సమంత మొత్తం సినిమా మొత్తం నాగార్జున ఓంకార్ డైరెక్షన్ కూడా బాగుంది. చెప్పండి సినిమాలో సాంగ్స్ ఏమంటారు? సాంగ్స్ ఏమంటే మొత్తం తమనారాలు అయితే ఇష్టపడాలి ఉంది. లాస్ట్కి అయితే ఎవరికైనా ఓ డైలాగ్ ఉంటుంది, అమ్మా ఏదో ఉంటాయి, అమ్మాయిలోనే అమ్మ ఉంటుంది. ఆ డైలాగ్ ఎక్సలెంట్ మెసేజ్, బాగుంటుంది సినిమా చాలా. రండి మూవీకి వచ్చేసి క్లైమాక్స్ చాలా బాగా తమలు గురించి చాలా బాగుంది, ఇంకా డైరెక్షన్ చాలా బాగుంది. ఓవరాల్ సినిమా బెటర్, డైరెక్షన్ అయితే సూపర్. మ్యూజిక్ డిపార్ట్మెంట్ తమ తమ ఎస్ తమన్ గారు బాగానే మ్యూజిక్ అట్రాక్టివ్ ఉంది. బాహుబలిలో థీమ్ సౌండ్ కదా. కామెడీ వెనల్ కిషోర్ ఇప్పటిలక తోటి డిసప్పాయింట్మెంట్ ఉండనే ఉండదు. టూ టైమ్స్ వాచ్ చేయొచ్చు. మూవీ చాలా బాగుంది చూసాను నేను. యాక్చువల్లీ నాగార్జున చాలా యాక్టింగ్ చాలా బాగుంది. సమంత అనే సెకండ్ హాఫ్లో చాలా బాగుంది. ఎక్స్ట్రాడినరీ యాక్టింగ్ బై సమంత.
ప్లస్ మీకు వచ్చేసి మీకు ఫస్ట్ హాఫ్ కంటే సెకండ్ హాఫ్ చాలా ఇంట్రెస్టింగ్ అనిపిస్తుంది. అంటే ఏం చేస్తుంది నెక్స్ట్ ఏంటి అనేది మనకు. ప్లస్ ఏంటంటే మనకు థ్రిల్లింగ్ ఎపిసోడ్స్, అది థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ ఎక్కడ చూసాం మనము ఈ మూవీలో, మనం బాగా థ్రిల్లింగ్ ఎపిసోడ్స్ చూస్తాం, చాలా బాగుంటుంది. అంటే మనము ఈ మూవీ హారర్ థ్రిల్లింగ్ అనుకున్నాం కదా, థ్రిల్లింగ్ జోన్ హారర్ మూవీ, ఆ రేంజ్ హారర్ లేదు కదా, మనకు కొంచెం థ్రిల్లింగ్ జోన్ ఉంది. థ్రిల్లింగ్ మూవీ నాట్ హారర్ మూవీ. ఓకే, హారర్ అంటే మనం హారర్ జోన్ వేరే ఉండదు, థ్రిల్లింగ్ జోన్ వేరే ఉండదు. సో ఇట్ ఇస్ థ్రిల్లింగ్ మూవీ. మూవీ పర్వాలేదండి. నాగార్జున సమంత రోల్స్ బాగుంది, డైరెక్టర్ పర్వాలేదు. కాకపోతే సెకండ్ హాఫ్లో ఎమోషన్స్ క్యారీ కాలేదు, ఫ్లాట్గా సినిమా నడిచేసి బాగుంది, సూపర్గా ఉంది. సమంత యాక్టింగ్ నచ్చింది. క్లైమాక్స్ ఇంకా మీరు అనుకున్నట్టుంది మరి ఇప్పుడు అంటే సంబంధ కూల్ అవడం బాగాలేదని. అలా చేయడం తప్పు కదా, ఒక అమ్మాయి అమ్మాయి ఫ్రెండ్ గా ఉండి అలా చేయడం తప్పు కదా. దాంట్లో డాడీ రూపంలో వచ్చి నాగార్జున కూల్ చేయడం సమంత గురించి సమంత Please subscribe to Friday Poster. Please subscribe to Friday Poster. Please subscribe to Friday Poster. Friday Poster. Friday Poster. Friday Poster. Please subscribe to Friday Poster. Friday Poster. Subscribe to Friday Poster. Subscribe to Friday Poster. For very interesting and hot updates, subscribe to Friday Poster. Please subscribe to Friday Poster. Please subscribe to Friday Poster. Friday Poster. For more interesting videos, interviews, updates, please do subscribe. Friday Poster. Don't miss it. Thank you for tuning into Friday Poster. Please do subscribe, like and share.